నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్ అప్డేట్. చూద్దాం సంగారెడ్డి మండల పరిధిలోని ఎల్లమ్మగూడ గ్రామంలో కొత్త పీరు సవారీ ఘనంగా జరుపుకున్నారు. గ్రామ మైనార్టీ యువ మోర్చా అధ్యక్షులు మొహమ్మద్ కాశమియా మాట్లాడుతూ, కొత్త పీరు సవారీ ఎల్లమ్మగూడలో గత 50 సంవత్సరాల నుండి ఆనవాయితీగా వస్తోందని, అందుకనే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కొత్త పీరు సవారీ వర్షాన్ని లెక్క చేయకుండా జరుపుకున్నామని అన్నారు. అదేవిధంగా మా గ్రామ ప్రజలు ప్రతి ఇంటికి బంధుమిత్రులను పిలుచుకుని సవారీ సందడి చేశారు. ఈ కొత్త పీరు సవారీ ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఎర్ర యాదమ్మ నరసింహులు ఎలాంటి అవాంఛనీయులు తోడ్పడకుండా చూసుకున్నారు. గ్రామ టీఆర్ఎస్ కోఆప్షన్ మెంబర్ ఎర్ర సత్యనారాయణ ఈ సవారీ కార్యక్రమాన్ని ముందుండి జయప్రదం చేశారు. ఈ కొత్త పీరు సవారీ కార్యక్రమంలో గ్రామ వార్డ్ మెంబర్స్, ప్రజలు, తదితర గ్రామాల నుండి వచ్చిన ప్రజలు పాల్గొన్నారు. పాపనపేట ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల శ్రీ వనదుర్గమాత అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు స్థానిక గోకుల్ షెడ్లో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు, ఈవో సారా శ్రీనివాసరావు పర్యవేక్షణలో సిరిసిల్ల జిల్లాకు చెందిన భ్రమరాంబిక సేవా సమితి సభ్యులు లెక్కించారు. ఈ సందర్భంగా ఈవో సారా శ్రీనివాస్ మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో జూన్ 8 నుండి ఆలయాలు తెరుచుకోవడం జరిగింది. ఆలయానికి వచ్చే భక్తులకు శానిటైజర్, థర్మల్ స్క్రీనింగ్, భౌతిక దూరం పాటిస్తూ అమ్మవారిని దర్శించుకునే ఏర్పాట్లు చేశామని అన్నారు. అమ్మవారి హుండీ ఆదాయం 112 రోజులకు గాను 25,14,817 రూపాయలు వచ్చినట్లు తెలిపారు. పాపన్నపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూర్య శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, బ్రహ్మచారి, మహేష్ పాల్గొన్నారు. ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం, ఇది ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రము. ఇక్కడ వచ్చిన భక్తులు గిటా కోరిన కోరికలు నేర్పే అమ్మవారు ఇది. ఇది ఎంతో స్వయంభుగా నిలిచిన అమ్మవారు. ఇక్కడ వచ్చిన అందరికీ కోరికలు కోరిక నెరవేర్చే తల్లి ఈమె. ఈ తెలంగాణలో ఎంతో పుణ్యక్షేత్రం ఇది. కరోనా జూన్ 8 నుంచి దేవాలయాలు దర్శనాలు మాత్రమే ఇచ్చారు. ఆ దర్శనాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ మేము దర్శనాల గిటా అన్ని ఏర్పాట్లు చేశాము. ఇక్కడ వచ్చిన వారకు శానిటైజర్ మరియు థర్మోమీటర్ చేసుకుంటూ డిస్టెన్స్తోని మేము దర్శనాలు మాత్రమే ఇచ్చాము. ఇంతవరకు సత్రాలు గిట మేము ఓపెన్ చేయలేము. జూన్ 8 నుంచి మేము ఇక్కడ దర్శనాలు మొదలుపెట్టాము. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మాకు 25,14,817 రూపాయలు వచ్చినాయి. ఇంకా ముందుకు మాకు ఇక్కడ సత్రాలు కానీ ఇంకా వేరే అన్నీ ఓపెన్ అయిన తర్వాత ఇంకా ముందుకు అమ్మవారి దగ్గర ఎంతో మంచిగా ఇక్కడ ఉండి ఆదాయం కూడా పెరుగుతుంది. కావున వచ్చిన భక్తులకు గిట మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఎలాంటి అవచనాలు జరగకుండా మా అక్కడ పోలీస్ శాఖ వారు కానీ మరియు మా దేవాదాయ శాఖ వారు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఇక ముందు గిట అమ్మవారు అందరి భక్తులకు మంచి మేలు చేయాలని ఆ అమ్మవారిని కోరుతున్నాము. అంతేకాకుండా ఈరోజు సింగూరు నుంచి ఎంతో మంచిగా సింగూరు నిండింది. ఈరోజు సింగూరు నుంచి వాటర్ ఎక్కువ వస్తుందని చెప్పి తొందరగా మేము ఉండి ఇప్పాము. మంచిగా ఈసారి పాడి పంటలు మంచిగా చేసుకొని అమ్మవారి దగ్గర మంచిగా అన్ని పూజలు చేసుకోవాలని భక్తులను కోరుచున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలం గరీబీపేట గ్రామంలో అభివృద్ధి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి రైతు వేదిక, పల్లె ప్రకృతి వనం, 2 పడకగదుల ఇండ్లు పరిశీలించారు. రైతు వేదిక నిర్మాణంలో నాణ్యత లేదని, కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఈఈని ఆదేశించారు. నెల రోజుల్లో గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. డ్రైనేజ్ లేని పరిశుభ్ర గ్రామంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. జిల్లాలోనే డ్రైనేజ్ కాలువలు లేని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దాలని అధికారులకు మరియు ప్రజాప్రతినిధులకు సూచించారు. లేకపోతే ఆయన తీసేసి ఇంకోటి ఎందుకు నిర్లక్ష్యం సార్ ముందు కొంచెం లేట్ అయితే దాని తర్వాత పాల్సి ఇవ్వాలి బయట
నీ పేరు ఏంటో? లక్ష్మణ్ సార్. లక్ష్మణ్, నీకు కరోనా వచ్చింది, నువ్వు కష్టాలని కాదనట్లేదు. ఈ పని ఎవడు కావాలి? ప్రభుత్వ పని చేసేది ఎవడు? నువ్వు ఉంటే ఇంట్లో ఉండి ఇంకొని పెట్టుకొని నీ కొడుకును వారిని వెన్ను పెట్టి పంపించాలి. కొంచెం స్టార్టింగ్ కొంచెం వర్షం బాగుంది, ఇక్కడనే పడదు. వర్షం రోజు ఎన్నే పడుతుందా? దేశంలో ఎక్కడ పడతలే? మూడు నెలల నుంచి పడుతూనే ఉంది రోజు. మరి ఎందుకు బేసిక్ నువ్వే అసిస్టెంట్ ఇంజనీర్ అండ్ బిఈ నిర్లక్ష్యం కాంట్రాక్ట్ ఎట్లాంటి అట్లా నడుస్తుంది అంటే దేర్ ఈస్ అ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ బిట్వీన్ యూ అండ్ హిమ్. మేము ఎన్ని చెప్పినా కూడా మీకు లెక్కలేదు అసలు. ఇంకెన్ని ఉన్నాయి మీ ఏరియాలో? ఇంకోటి భద్రాద్రి కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మార్కెట్ యార్డ్లో ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం ప్రశాంత్ నగర్ ఏజెన్సీ పంచాయతీలో గూడు లేని గిరిజనులు ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కుటుంబాలను పోలీసు బలగాలు చుంచుపల్లి ఇన్ఛార్జ్ తహసీల్దార్ నాగరాజు నేతృత్వంలో వారి గుడిసెలను కూల్చివేశారు. అక్కడ నివాసం ఉన్న గిరిజనులను అరెస్ట్ చేశారు. చిన్నపిల్లలు ఆడవారు అని కూడా కనికరం లేకుండా చీకట్లో వారి గుడిసెలను కూల్చివేశారని కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు వారికి ఆ స్థలంలో గుడిసెలు ఏర్పరచుకోవడానికి అనుమతి ఇచ్చారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ ప్రశాంత్ నగరం దగ్గర ఉన్న గ్రామ పంచాయతీ దగ్గర ఉన్న ఖాళీ స్థలంలో ఇల్లు వేసుకుంటున్నాం సార్. మాకు ఉండడానికి ఇల్లు గర్మలపాలలో కానీ ఒక్కొక్క ఇంట్లో రెండు మూడు కుటుంబాలు ఉంటున్నాయి సార్. ఉండడానికి ఇబ్బంది అవుతుంది బాగా. అయితే వనమ వెంకటేశ్వరరావు సార్ వస్తే మేము ఉండడానికి మాకు ఇల్లు లేదు సార్, తినడానికి తిండి లేదు, పనులు లేవు అంటే సరే ఆ ఇల్లు అక్కడ ఖాళీ స్థలం ఉంది కాబట్టి కాలిగిన గవర్నమెంట్ స్థలం కాబట్టి మీరు వేసుకోవడానికి రూల్ ఉంది, అంత ఇస్తివాలు కదా వేసుకోండి అని చెప్తే మేము ఆ గుడిసెలు వేసుకున్నాం. ఇప్పుడు మాకు పనులు అక్కడ ఐటీడీ ఫామ్ మూతపడ్డది, మేము పనికి ఇక్కడ మెషిన్ పని చేసి ఇంటికి పోవాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. అక్కడ పనులు లేవు అందుకని ఇక్కడ గుడిసెలు వేసుకొని మేము ఇక్కడే ఉండి వేరు మెషిన్ పనికి వెళ్ళి వస్తే మాకు దగ్గరలో ఉంటుందని మేము వేసుకున్నాం. వేసుకుంటాం ఇట్లా అధికారం నుంచి వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి రివెన్యూ వాళ్ళు వచ్చి ఇప్పుడు మాది గుడిసెలు పోలగొట్టి మమ్మల్ని వేడుకోవచ్చు స్టేషన్లో పెట్టారు సార్. మాకు వనమ వెంకటేశ్వరరావు సార్ మాకు గట్టిగా ఎవరు ఏది చెప్పినా మా పేరు చెప్పండి నేను చూసుకుంటున్నాను. మొన్న మైక్లో మా అందరి ముందు ప్రేడు సంస్థాపనకు వచ్చి హామీ ఇచ్చాడు, ఇయ్యబట్టే మేము వేసుకున్నాం ఇల్లు అక్కడ గుడిసెలు చిన్న చిన్న పిల్లలతోటి. మా పరిస్థితి ఇలా ఉంది, మేము ఇంత శుభ్రం చేసాం. ఇప్పుడు వాళ్ళు ప్రక్తివనం పెడతామంటున్నారు, ప్రక్తివనానికి ఏరియా కాడ స్థలం తీసుకొని అక్కడ వేసుకుంటున్నారు వాళ్ళు. మాకు అక్కడ వద్దు, ఈ శుభ్రం చేసిందే మీ గుడిసెలదే కావాలని. మాకు ఉండడానికి ఇల్లు లేదు, నీడ లేదు అని మేము ఏడుస్తూ ఉంటే తీసుకుపోయి మమ్మల్ని ఏడుచుకొచ్చి ఇప్పుడు స్టేషన్లో పెట్టారు. మాకు ఇంటి స్థలం కావాలని మేము కోరుకుంటున్నాం. మాకు న్యాయం చేయాలి. మొత్తం కూలి వాళ్ళం రెక్కాడుతున్నాయి, డొక్కాడే పరిస్థితి. మాది ఇంటి అంత ఇల్లు లేవు, మెయిన్గా వర్షం వచ్చినా ఏది వచ్చినా అసలు భూములు లేవు. మా పరిస్థితి ఎలాగుంది సార్? అవుతుందా?
మహబూబాబాద్ జిల్లా పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో గత 14 సంవత్సరాలుగా గ్రామ స్థాయిలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్గా ఉపాధి హామీ బాధ్యతలు నిర్వహిస్తున్న మొత్తం సుమారు 7651 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లో కొనసాగిస్తూ గత డిసెంబర్ మాసం నుండి పెండింగ్లో ఉన్న తమ వేతనాలు ఇప్పించి తమ సమస్యలు పరిష్కరించి ఈ కరోనా కాలంలో తమను తమ కుటుంబాలను ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్స్ అసోసియేషన్ స్టేట్ కమిటీ ఇచ్చిన పిలుపుతో నేడు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వివేకానంద సెంటర్ నుండి శాంతియుత నిరసన పాదయాత్రగా జిల్లా కలెక్టరేట్ వరకు నిర్వహించి తమ సమస్యలు పరిష్కరించి తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు భారీ ర్యాలీగా వచ్చి అడిషనల్ కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేశారు. మహబూబాబాద్ జిల్లా గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ టీఆర్ఎస్కేవి అనుబంధ సంఘం జిల్లా అధ్యక్షులు గాంధీ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో మేము గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. 4779 జియోని గవర్నమెంట్ ప్రవేశపెట్టడం వల్ల 3000 మంది జీతాల నుంచి డిమోషన్ పోతారు చేయబట్టి మేము సమ్మెకు పలుమార్లు సిఆర్టీ చుట్టూ 3 నెలలు తిరగడం అనే ఎలాంటి స్పందన లేదు. ఆ మూమెంట్లో మేము ఖచ్చితంగా సమ్మె పోవాల్సి వచ్చింది. మా వల్ల 7861 మంది గవర్నమెంట్ పట్టించుకొని మాకు నమ్మకం ఉన్నది కేసీఆర్ మీద చేస్తారని నమ్మించి మాకు మోసం చేయకుండా ఉద్యోగాలు ఇప్పించి మమ్మల్ని వీధిలో తీసుకోవాలని విన్నపించుకుంటాను. అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు ఈ కీళ్ళ స్టాండ్ ధర్నా చేస్తారు. దాని సంఘీభావంగా మన జిల్లాలో 243 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరికీ మా జిల్లాలో వికలాంగులు కూడా 20 వేల దాకా మంది ఉన్నారు. ఏదేమైనా రియల్ ఎస్టేట్లని డిసెంబర్ నుంచి ఆగస్టు తీసుకోకుండా వాళ్ళ కనీసం వేతనం ఇవ్వకుండా ఈ కరోనా కష్టాల్లో కూడా వాళ్ళు ఏ పనికి పోక వేజ్ బారయ్యారు. ఎందుకంటే చదువుకు సరి ఉద్యోగం కాదు, వీళ్ళకు నిరుద్యోగం అంటే వీళ్ళకి వేజ్ కూడా బారైపోయింది. అంటే ఉద్యోగాలు పోకుండా ఇంటికాడు కాకుండా ఎడి కాకుండా ఈ కేసీఆర్ ప్రభుత్వం ఏదేమైనా రియల్ ఎస్టేట్పై మొండి వైఖరి నశించాలి. ఈ రియల్ ఎస్టేట్ ఎమ్మటే విధులకు తీసుకొని వాళ్ళ న్యాయమైన కోరికలు పరిష్కరించాలని ఈ సందర్భంగా మా ఎన్పీఆర్డి వీళ్ళకు పూర్తి మద్దతు తెలుపుతూ ముగించుకుంటారు. వారి న్యాయమైన కోరికల కోసం ఇవాళ ప్రభుత్వం మీద ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేస్తూ ఉన్నారు. నాడు 2006 నుంచి ఈ స్కీమ్లో పనిచేస్తూ ఉన్నారు. ఉన్నత చదువులు చదివినా కానీ వచ్చే ఉద్యోగాలని గ్రామీణ ప్రాంతాల్లో మా కుటుంబాల దగ్గర మేము ఈ కుటుంబాలతోనే ఉంటాను. ఆ ఉద్యోగాన్ని అనేక ఉన్నతమైన ఉద్యోగాల్ని వదిలిపెట్టి అనేక అత్తమామల కుటుంబాలని వదిలిపెట్టి ఇల్లరికంగానే ఉండుకుంటూ ఈ ఉద్యోగాన్ని నమ్ముకొని ఉన్న ఊరిలో గ్రామీణ ప్రాంతాలలో ఈ సబ్బండ జాతితో కలిసే ఉద్యోగం అది డబ్బులు ఎక్కువ వచ్చినా సరే అనుకొని ఈ ఉద్యోగంలో దీంట్లోనే గూడు కట్టుకొని ఉన్నారు. ఈ ఇట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమంలో కూడా ఇప్పుడు పెద్దలు చెప్పినప్పుడు సకల జనుల సమ్మేళనలో అందరికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తెలంగాణ రాక కోసం ఆహ్వానించిన శక్తులు వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఫీల్డ్ అసిస్టెంట్లు. కానీ ఓడదాటిన దాకా ఓడమల్లయ్య, ఓడదాటినాక బోడి మల్లయ్య అన్నట్టు ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం అందరినీ తమ విధుల నుంచి తొలగించి ఇవాళ ఒక్కలే ఇవాళ నిరంకుశ పాలన కొనసాగిస్తూ ఉన్నారు. దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానన్నారు, అనేక మందికి లక్షల ఉద్యోగాలు నింపుతానన్నారు. ఇవాళ ఈరోజు మొన్న ఒక ప్రకటన కూడా చూసినాం మనం, ఎంపీటీసీలకు నిధులు లేక మమ్మల్ని ఉంచుతాను, ఎంపీటీసీలో ఉంచండి లేకపోతే రద్దు చేయండి అని ఇవాళ ప్రజాప్రతినిధులు కూడా గ్రామీణ ప్రాంతాలలో ఇవాళ గ్రామ పంచాయతీలకు మండలాఫీసులకు నిధులు రాకుండా మొత్తుకుంటా ఉన్నారు. ఏమి చేసి నువ్వు ఈ పరిపాలన కొనసాగిస్తావు, ఏమి చేసి ఈ రాష్ట్రాన్ని 1 స్థానంలో ఉంచుతావు? కరోనా వచ్చినప్పుడు మాస్క్ కూడా ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నీ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా భుజం భుజం కలిపి గ్రామీణ ప్రాంతాలలో నీ ఉన్నతిని వినికిని కాపాడిన ఈ ఇలాంటి గ్రామీణ పేదల సంఘాలతో ఉండే ఇట్లాంటి చిన్న చిన్న పోస్టుల్ని తీసి ఈరోజు ఉన్నత స్థాయి కార్పొరేటు ప్రైవేటు సంపన్నులకు కాంట్రాక్టులు కమిషన్లు ఇచ్చటోళ్ళకే నువ్వు ఇవాళ ప్రభుత్వ విధానాలు నీ విధానాలు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి తక్షణమే, ఇది ఒక ఫీల్డ్ అసిస్టెంట్ సమస్య కాదు, ఇది మొత్తం గ్రామీణ పేదల సమస్య, గ్రామీణ ఉపాధి పేదల సమస్య. ఈ వీళ్ళ వెనకాల మేట్లు ఉన్నారు, ఇవాళ జాబ్ కార్డు హోల్డర్లు ఉన్నారు, ఇవాళ ప్రజాప్రతినిధులు ఉన్నారు. వీళ్ళే రేపు నీకు గోరిగడతానికి బద్దులవుతారని ఈ సందర్భంగా వీళ్ళ న్యాయమైన కోరికలు అమలు కావాలని కేవీపీఎస్ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బాచుపల్లి ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలంటూ డబుల్ బెడ్రూమ్లను వెంటనే పంపిణీ చేయాల్సిందిగా బాచుపల్లి మండల కార్యాలయం ముందు భారతీయ జనతా పార్టీ రూరల్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం మొత్తం మీద
అన్ని ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర ఈరోజు నిరసన ప్రదర్శన నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు ఏ ఇబ్బందిని అయితే పడుతున్నారో, అసలే కరోనా వచ్చినటువంటి సమయం లోపల గత 6 నెలల నుంచి కూడా నానా రకాలైనటువంటి ఇబ్బందులు, కార్పొరేట్ హాస్పిటల్లో జరిగిన అక్రమాలన్నింటినీ కూడా దిగమింగలేక హాస్పిటళ్ళకు వెళ్ళి డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నటువంటి సమయం లోపల ఈరోజు జిహెచ్ఎంసి ఎన్నికలు వస్తున్నటువంటి దృష్ట్యా ఈ యొక్క పేద ప్రజలందరూ కూడా డబుల్ బెడ్రూమ్లను అడుగుతారని, ప్రజలను అందరినీ కూడా దారి మలిచేందుకోసం వేసినటువంటి ఎత్తుగడ ఈ యొక్క ఎల్ఆర్ఎస్ స్కీమ్. అదేవిధంగా తమ యొక్క కాంట్రాక్టర్ల జేబులు నింపడం కోసం, ఖజానాను నింపుకోవడం కోసం పేదవాళ్ళ మీద మెడపైన కత్తి పెట్టి ఈరోజు డబ్బులు వసూలు చేయాలనుకునేటువంటిది ఏదైతే ఉందో, ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే నియంతృత్వము ఈ ప్రభుత్వంకి వేరే లేదనేటువంటి విషయాన్ని ఒకసారి గమనించాలి. ఈరోజు పేద ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈయన యొక్క కళ్ళబొల్లి మాటలను అన్నింటినీ కూడా. ఈరోజు వాస్తవాలను గ్రహిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఏదో రకంగా మభ్యపెట్టాలని చూస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఏదైతే ఉందో, దీనికి అటు కోర్టు కూడా ఈరోజు మొట్టికాయలేసినటువంటి విషయాన్ని గమనించాలి. 2015 లోపల ఇదే ఎల్ఆర్ఎస్ స్కీమ్ను పెట్టడం జరిగింది. 2010 కట్ ఆఫ్ డేట్గా తీసుకొని ఆ రోజు పెట్టినటువంటిది. దానికంటే ముందు రాజశేఖర్ రెడ్డి గారి హయాం లోపల ఎల్ఆర్ఎస్ స్కీమ్ పెట్టినరు. ఏ రోజు కూడా ఇప్పుడు నువ్వు పెట్టినటువంటి ఆ రోజు స్కీమ్ లోపల 14% కలెక్ట్ చేయాలని చెప్పి ఆనాడు పెట్టడం జరిగింది. అదే దానికి ఈరోజు మళ్ళీ 20% మీరు నిర్ణయించడం జరిగింది. ఒకవేళ 2014 నాడు మీరు ఏదైతే తీసుకున్నారో 2010 కట్ ఆఫ్ పెడితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి అక్రమ లేఅవుట్లన్నీ, సక్రమ లేఅవుట్లన్నీ కనీసం గుర్తించలేకపోయినరు. ఆ రోజు నుంచి కూడా ఈ యొక్క లావాదేవీలు జరిగినాయి. అనేక మంది పేద ప్రజలు ప్లాట్లను కొనడం జరిగింది. వాళ్ళందరూ అమ్మినవాడు సక్రమంగానే ఉన్నాడు, అధికారులంతా సక్రమంగానే ఉన్నాం. కొన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ కొన్నటువంటి వ్యక్తులు ఎందుకు బాధపడాలా, వాళ్ళు ఈరోజు ఎందుకు ఈ నష్టపరిహారం చెల్లించాలా ఒక్కసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పేద ప్రజల గొంతుగా మేము పనిచేస్తాం. వాళ్ళ యొక్క ఆక్రాంతం ఏదైతే ఉందో వాటన్నిటిని ఉద్యమం రూపం లోపల మేము పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏ రకంగా కూడా మీరు పెట్టినటువంటి ఈ యొక్క ఎల్ఆర్ జీవోలను ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని చెప్పి ఒక ప్రక్క న్యాయ పోరాటం చేస్తూ ఉన్నాం. మరోపక్క ఇక్కడ కూడా ప్రజలందరి దీని వాణిని మేము వినిపించడం కోసం ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్లో, గతంలో కలెక్టర్ ఆఫీస్లో ఈ రకంగా ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క నిరంకుశ ధోరణి, ప్రజల యొక్క వాణిని వినన్నటువంటి ఈ యొక్క మొండి ప్రభుత్వం యొక్క నిరంకుశ విధానానికి వ్యతిరేకంగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఆసన్నమైంది. ఈరోజు ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో తన యొక్క ఆటలు ఏవైతున్నాయో ఇవి సాగనీయమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క పేద ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క 100 గజాలకు కూడా కట్టాల్సినటువంటి పరిస్థితి, 3000 రూపాయలు ఏదైతే ఉందో 3000 ధరగా నిర్ణయించి ప్లాట్ యొక్క మార్కెట్ వాల్యూ 3000 కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క 20% చెల్లించాలనేటువంటిది ఏదైతే ఉందో, ఇంతకంటే దుర్మార్గమైనటువంటి పరిస్థితి వేరే లేదు. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం పునరాలోచన చేయాలి. కనీసం కోర్టు చెప్పినటువంటి మాటలను వినాలి, పేద ప్రజల యొక్క ఆక్రందనను వినాలి. కాబట్టి ఈ రకంగా చేసి ఈ యొక్క జీవోను వెంటనే విరమించుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. టీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏఎన్ న్యూస్.